ముందు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా కార్మికుల తరఫున మా డిపో తరఫున ఆయనకి పాదాభివందనం తెలుపుకుంటూ ఈ విలీన ప్రక్రియ కొన్ని సంవత్సరాల నుంచి అనుకుంటా చేస్తాం చేస్తామని కాలయాపం జరుపుకుంటా ఆర్టీసీ నష్టాలు ఉన్నదాన్ని మేము అంతకుముందు గతం రాజశేఖర రెడ్డి గారు హయాంలో ట్యాక్సుల రూపంలో కానీ ఆ రూపాల్లో ఆయన కొంత ఆర్టీసీని ఆదుకున్నాడు. తర్వాత దానిమీద మళ్ళీ సీఎంగా మళ్ళీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చాడు. ఒక ఐదేళ్ళ తర్వాత ఆయన పట్టించుకున్నది ఏమీ లేదు ఇప్పటి వరకు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మా ఆర్టీసీ కార్మికులకి పాదయాత్రలో మా కార్మికులను అడిగి కష్టాలు తెలుసుకొని వాళ్ళు మేము పడే బాధలు ఈ ఆర్టీసీ నష్టాల మీద మా అధికారులు కానీ ఎవరైనా కానీ ప్రతిసారి కానీ లాస్ డీజిల్ పెరగటం కానీ ఇలాంటి వాటి మీద ప్రతి సంవత్సరం డీజిల్ బాగా సంవత్సరం పెరిగిపోవటం వలన కోట్లలోకి నష్టం వెళ్ళటం వలన ఇవన్నీ బాధలు అందరూ ఒక స్టాఫ్ అంతా చెప్పి ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని ఎందుకు మీరు మీకు ఈ బాధ లేకుండా నేను ప్రభుత్వంలో విలీనం చేస్తానని మాట ఇచ్చారు. కాబట్టి ఆయన ఆ మాట నిలబెట్టుకున్నాడు. కాబట్టి మాకు చాలా మా కుటుంబాల తరఫున కానీ మా తల్లిదండ్రులు కానీ మా అసలు మా పిల్లలు కానీ అసలు సమస్తం చాలా హ్యాపీగా ఇలాంటి ముఖ్యమంత్రిని మేము ఎప్పుడూ చూడలేదు చూడలేము కూడా అని ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటూ చెప్పలేము ఇక చెప్పలేనంత ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఆయన వ్యక్తిత్వమే మంచి. మా మాట తప్పదు మా మనం తిప్పడం అన్నట్టుగానే ఆయన ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాడు. ఇంకొక ముఖ్యమంత్రి అంటే ఇంకెత్తంలో కానీ ఎవరు కానీ అసలు సాధ్యం అంతటి పని చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు కాదాము జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయనలో అంత భావాలు ఉన్నాయి. కాబట్టి మాట తప్పకుండా మాకు మా అందరి తరఫున వినియోగం చేసినందుకు ఆయన మరీ మిక్కిలి సంతోషపడతాం. మాకు ఆయనకి ఆయన్ని నిజంగానే మేము ఫోటో పెట్టుకొని ఇళ్ళల్లో పూజించుకునే అంత ఆనందంగా మాకు ఈ రోజున ఆయన ముఖ్యమంత్రిగా ఉండటం మాకు చాలా గర్వకారణం. ముందు కూడా భవిష్యత్తులో ఎక్కువ కాలం ఆయనే ముఖ్యమంత్రి చేయాలని కూడా మా కోరిక మా ఆశ. చాలా మిక్కిలి సంతోషపడుతున్నాం మా కుటుంబాలతో సహా. జగన్ గారు ఆనాడు ఆర్టీసీ కార్మికులకి నేను ఉన్నాను అనే భరోసా ప్రకారం ఈరోజు నిన్న చూసాం మనం మన అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. జనవరి నుంచి ఆర్టీసీ కార్మికులు కూడా గవర్నమెంట్ కార్మిక విలీనం చేస్తూ వీళ్ళు కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ని ప్రకటించడం వల్ల వారికి మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా వైఎస్ఆర్ మజ్జూరు ఈనన్ తరఫున ఈ యొక్క మహత్తర కార్యానికి ఆయన ఎంతో శ్రమించినందుకు వారికి మా యూనియన్ తరఫున అండదండలుగా వారి పరిపాలననే జనం మెచ్చి ఇంకా 20 సంవత్సరాల వరకు ఆయనే పరిపాలించాలని కోరుకుంటూ ఈ యొక్క మా కష్టాలను తెలిసి మమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేసినందుకు వారికి పాదాభినందన చేస్తూ ఈరోజు ఈ పాలాభిషేక కార్యక్రమం ఈ డిపోల స్పీట్ల కార్యక్రమం ఈ కార్మిక లోకాల్లో సమరాలు అమరాలుగా అంటుతున్నాయి. ఈ యొక్క గొప్పతనం అంతా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికే చెందుద్దని మనస్ఫూర్తిగా మా కార్మిక యొక్క దైవం బలం ఆయనేనని కోరుకుంటూ ఆయన ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ దేశం ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే అత్యున్న ముఖ్యమంత్రిగా అత్యున్న ముఖ్యమంత్రిగా ఉండాలని మా ఆశ ఆకాంక్ష. ఈ యొక్క దాంట్లో మేము కూడా కార్మికులను కూడా మాటిస్తున్నాం ఆయనకి ఈ యొక్క ఆ సంస్థని బలోపేతం చేయటంలో కానీ ఏదైనా చేయటం కానీ మేము కూడా మా సాయశిస్తులకు కూర్చేస్తామని వారికి సందర్భంగా తెలియజేసుకుంటాం. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్ రాశి ఫలాలు ఆరోగ్య సలహాలు సీరియల్స్ విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.